ఒప్పుకున్నాను. ముందు అనాథ శరణాలయం కట్టించు, తర్వాత ఉంపుడు గత్తగా ఉంటాను అన్నాను. త్యాగం. ఆయన ఏమన్నాడు? ముందు ఉంపుడు గత్తగా ఉండు, వేలు చూసుకుని అనాథ శరణాలయం తర్వాత కట్టిస్తానన్నాడు. నాకు నమ్మకం కలగలేదు. ఎవరిని హెల్ప్ అడిగినా నా మానం కావాలన్నారు, నా మాంసాన్ని బేరం పెట్టారు. నా ఆశయం ఆకలి అర్థం చేసుకుని ఆశ్రయం ఇచ్చే ఒక్క మగాడు కూడా లేదు సార్. ఈ మగ జంతువుల ప్రపంచంలో ఉంటే ఉంపుడు గత్తగా ఉండాలి, లేదా రేపై చావాలి. ఓ అనాథ బతుక్కి చావు కంటే పరిష్కారం వేరే ఏం లేదు సార్. శరణాలయం కట్టించాలనేది నీ అందమైన కళ. అవునండి. కూర్చో కూర్చో, నో ఫార్మాలిటీస్. సో ఆ స్థలం శాంక్షన్ కావాలని ప్రభుత్వం చుట్టూ కలెక్టర్ చుట్టూ నువ్వు నీ ఫ్రెండ్స్ తిరిగారు. అవునండి. నువ్వే కలెక్టర్ అయితే స్థలాన్ని శాంక్షన్ చేయొచ్చు, గ్రాంట్ ఇప్పించుకోవచ్చు, అనాథ శరణాలయాన్ని కలెక్టర్ హోదాలో నువ్వే ప్రారంభోత్సవం చేయొచ్చుగా. నేనా కలెక్టరా? ఐఏఎస్ పాస్ కావడం టీ తాగినంత తేలిక కాదు కదండి. కసి కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం ఇవి ఉంటే చాలు, ఐఏఎస్ఏ కాదు ఏం కావాలని సాధించొచ్చు. నా మీద మీకంత నమ్మకం ఏంటి? నీ కళ్ళల్లో పట్టుదల, మాటల్లో నిజాయితీ, ఆలోచనల్లో క్లారిటీ ఇవి చాలు నిన్ను నమ్మడానికి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి. నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. నీ కళ నిజమవడానికే కాదు, ఈ వ్యవస్థకు అవసరమైన అస్త్రం లాంటి ఆఫీసర్ కావడానికి. ఏమంటావు? మీ మాటలు గుళ్ళో మంత్రాల్లా పూర్తిగా అర్థం కాకపోయినా నా మంచికే అని అర్థమవుతుంది. ఆడపిల్లను చూడగానే వెర్రిమోరి కోరికలు, పిచ్చి పిచ్చి వేషాలు, కుక్కతోకల్లా బయటపెట్టే యూత్ ఉన్న ఈ రోజుల్లో మీరు మీ ఇల్లు చాలా డిఫరెంట్గా ప్లెజెంట్గా ఉంది. చావబోయిన నేను స్వర్గం లాంటి ఇంటికే వచ్చి చేరానన్న నమ్మకం కలుగుతోంది. మీరేం చెప్పినా నాకు ఓకే. నో నో నో, డోంట్ జంప్ ఇంటు కన్క్లూజన్స్. మీ ఆడపిల్లతో వచ్చిన గొడవ ఏది? ఆవేశం వచ్చిన, అనుమానం వచ్చినా పట్టలేం, అన్ని ఎక్స్ట్రీమ్సే. స్వప్న, కలెక్టర్ అవుతావు అనుకుంటే చదువు మానేసి వంట పనులేంటి? ఈ ఏరియాలో పాలవాడు, కూరలవాడు, పోస్ట్ మ్యాన్ ఎవరిని కదిపినా అందరికీ మీరంటే మహా ఇష్టం. మీ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు. నేనంటే గిట్టని వాళ్ళు కూడా ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. ఈ కారం డబ్బా తీసుకో. నేను లేనప్పుడు ముఖ్యంగా రాత్రి ఎవరైనా తలుపు కొడితే కిటికీ నుంచి ఎవరు వచ్చారో చూసి తలుపు తీయాలి. ఎవరు కనపడకపోతే? ఎవరు కనిపించకపోతే తలుపు తీ, చేతులు డబ్బా పెట్టుకో. మనిషి అనుమానంగా కనిపిస్తే మొగం మీద కారం వేసే. ఐఎమ్ సీరియస్. ఓకే, టేక్ ఇట్. బై. ఓకే. వంట బాగానే చేసావు, అదృష్టవంతుడే. ఎవరు? నిన్ను పెళ్లి చేసుకునేవాడు. ఆగండి ఆగండి. ఎందుకు? ఆ కంచం అక్కడ పెట్టండి, దాంట్లో నేను తినాలి. ఈ రోజు లేదు, ఈ రోజు ఎందుకు ఇంత యాక్టింగ్? అవును, ఈ ఎంగిలి ప్లేట్లు తినాలని ఎవరు కోరుకుంటారు? మన ఆచారంలో భర్త తిన్న కంచంలోనే భార్య తినాలనుకుంటుందని మీకు తెలీదా? ఆచారంలో ఉండొచ్చు కానీ నా జీవితంలో లేదు.
చేస్తారా? ఈ కంట కారు కొట్టానన్న కోపంతోనే కదా భోజనం చేయట్లేదు. పాపిస్తుందని కూర్చున్న కొమ్మని నరుకున్నట్టు మాకు అన్నం పెట్టిన మీ కంట్లోనే కారు కొట్టాను. నిజంగా మీరు అనుకోలేదండి ఎవరో దొంగని. సరే కొంచెం అన్నం తినండి. వద్దని చెప్పానుగా మళ్ళీ. ప్లీజ్ ఐ డోంట్ వాంట్. ఇంకా మంట తగ్గలేదా? ఎవరో దొంగ అనుకున్నాను కానీ మీరనుకోలేదండి. అర్ధరాత్రి ఏంటి నీ గోళ? సారీ చెప్పాను కదండి పాపిస్తు దాన్ని. ఇదంతా నా వల్లే. మంటగా ఉందా? మంట లేదు ఏం లేదు. నన్ను వదులుతావా? నేను పడుకోవాలి. ప్లీజ్ వెళ్ళు. పుణ్యం ఉంటుంది తల్లి, ఈ రాత్రికి నన్ను వదిలేయి ప్లీజ్. మీకు ఇంకా కోపం తగ్గలేదు చూసారా? తల్లి నాకు మంట లేదు, నిన్ను క్షమించాను. నువ్వు బాధపడద్దు, నన్ను బాధ పెట్టు. నువ్వు ప్లీజ్ ఎక్కడ దొరికిందిరా బాబు? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది సార్, టెర్రరిస్టులు అంతా ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఊరు బయట దాబాలో ఇవాళ రాత్రి కలుస్తున్నారు సార్. నువ్వు వెళ్ళు వెళ్ళు. చెప్పండి సార్. తాళాలు ఎక్కడ? చూడండి ఈ పోరాటాలు అందరూ చనిపోవచ్చు, నేను కూడా చావచ్చు. యూ షుడ్ బి ప్రిపేర్. దాణాలు ఎక్కడ? ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయి, భోజనానికి వెళ్ళారు సార్. నో టైం టు తీసుకురా. కమ్ ఆన్ కమ్ ఆన్. లిసన్, వాళ్ళ సుఫిస్టిక్ ఆర్మ్స్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చూడండి, బుల్లెట్ ఇక్కడ 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 తగిలితే సేవ్ చేస్తుంది కానీ ఇక్కడ తగిలితే ఎవరు సేవ్ చేయలేరు. యూ షుడ్ బి ప్రిపేర్ టు డై. చావడానికి రెడీగా ఉండాలి. కమ్ ఆన్ తెచ్చేవాళ్ళ, కమ్ ఆన్ మూవ్ మూవ్. గుర్తుంచుకోండి, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన టెర్రరిస్టు. ప్రాణం పోయినా పర్వాలేదు, పోరాడాలి. యు షుడ్ ఫైట్. లిసన్, ప్రాణం కంటే దేశం ముఖ్యం, కానీ ఈ ప్రయత్నంలో ప్రాణం పోతే గవర్నమెంట్ మీకు పాతికి వెలుస్తుంది, మహా అయితే 50 వెలుస్తుంది. ఆ డబ్బు మీ పెళ్ళాం పిల్లలు కిళ్ళి కొట్టి పెట్టుకోవడానికి కూడా సరిపోదు. ఆర్ యూ రెడీ? గో గో గో. టేక్ ఇట్, కమ్ ఆన్ తీసుకోండి. They are all trained terrorists. ఇంతకన్నా సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, కానీ మనం సమయ స్ఫూర్తితో పనిచేయాలి. ఓకే, వి ఆర్ ఫైటింగ్ ఫర్ ద నేషన్. రే గోవిందు, నువ్వు ఎందుకరా? నీ పిల్లలకి తల్లి లేదు, నీకేమైనా అయితే పర్వాలేదు సార్, నా పిల్లల్ని కాపాడడానికి మీరున్నారు సార్. దట్స్ గ్రేట్, హీస్ అ ట్రూ ఇండియన్. చూడండి, ఆ టెర్రరిస్ట్ కుక్కలు చెప్పినట్టు చంపాలి, వెనకాడొద్దు. ఓకే, రిమెంబర్, వి ఆర్ ఫైటింగ్ ఫర్ ద నేషన్. ఆల్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్.